నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ అన్నీ లెటర్ ఏ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈరోజు లెటర్ ఏ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకంటే ప్రతి లెటర్ వాళ్ళకు కూడా కొత్త సంవత్సరం కొత్త ఆశలు కొత్త టార్గెట్స్ కొత్త కోరికలు సన్నగా అవ్వాలి కొంతమంది డబ్బు సంపాదించాలి కొంతమంది ఆరోగ్యం కాపాడుకున్న మంది బాగా చదువుకోవాలి కొంతమంది సో లెటర్ ఏ అనేది ఒక టెంపుల్ గోపురం లాగా ఒక పవిత్రమైన ఆకారం కలిగిన ఒక పవిత్రమైన లెటర్ లెటర్ ఏని మనం ఓంకారంతో సమానంగా పోల్చుకోవచ్చు సో లెటర్ ఏ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుందో చెప్పుకునే ముందు లెటర్ ఏ వాళ్ళ లక్షణాలు సో లెటర్ ఏ అనేది సంఖ్యాబలం ఒకటి ఒకటంటే సూర్య భగవానుడ దీవన్ నుండి నంబర్ సో లెటర్ ఏ వాళ్ళు ఉదయాన్నే కోడి కోయక ముందే లేస్తారు యూజువల్గా వాళ్ళు మార్నింగ్ వాక్ చేసుకోవడం అంటే నైంటీ పర్సెంట్ వాళ్ళు పంక్చువల్గా ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు టైంకు విలువిస్తారు క్రమశిక్షణతో ఉంటారు కష్టపడే జీవిగా ఉంటారు తెలివైన వాళ్ళుగా ఉంటారు సో లెటర్ ఏతో తీసుకుంటే ఎక్కువ మంది స్టార్స్ ఉన్న లెటర్ ఏ స్టార్టింగ్ అమితాబ్ బచ్చన్ తీసుకుంటే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్ రాయ్ వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఏలు అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ జే ఏ అండ్ జే ఆర్ సేమ్ ఏ అన్న వన్ ఏ జే అన్న వన్ నంబర్ వన్ క్వాలిటీస్ మనవరాలు ఆరాధ్య అక్షయ్ కుమార్ అక్షయ్ కన్నా సో అజిత్ ఇలా తీసుకుంటా పోతే లెటర్ ఏ వాళ్ళు నెంబర్ వన్ స్టార్స్గా అమీర్ ఖాన్ నాన్నగారు ఒక ఏ యాడ్ చేశారు ఏ ఏ ఎంఐఆర్ రెండు వేల మూడులోనో నాలుగులోనో ఆ తర్వాత ఆయన వెనక చూ తిరిగి చూసిందే లేదు సో లెటర్ ఏ వాళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు అంటే వీళ్ళకన్నా మించి ఎవరు చేయలేరు అనే భావన కల్పిస్తారు బిజినెస్లో ఉన్న రియల్ ఎస్టేట్లో ఉన్న ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న షేర్ మార్కెట్లో ఉన్న ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తారు రాజకీయాల్లో ఉన్న సో ఇండియాలో నంబర్ టూ నరేంద్ర మోడీ తర్వాత నంబర్ టూ అమిత్ షా సో ఆయన పేరు కూడా ఏనే సో ప్రపంచంలో నంబర్ వన్ బిజినెస్లో నడిపే యాపిల్ సంస్థ నెక్స్ట్ అమెజాన్ సంస్థ ఇండియాలో తీసుకుంటే అదానీ గ్రూప్ అంబానీ గ్రూప్ లెటర్ ఏలే సో ఉద్యోగం వస్తే ఎక్కడికి వెళ్తావరా బిడ్డ అంటే అమెరికా వెళ్తా అంటాడు లెటర్ ఏనే సో ఏ ఇస్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్ మంచి గ్రోత్ ఉన్న లెటర్ మంచి పవర్ ఉన్న లెటర్ వీళ్ళు కష్టజీవులుగా ఉంటారు సక్సెస్ కోసం ఆరాటపడతారు సక్సెస్ అందుకుంటారు ఆ సక్సెస్ నిలబెట్టుకోవడానికి ఇంకా 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 కష్టపడతారు లెటర్ ఏ వాళ్ళు బాన్ యాస్ మెజారిటీ ఆర్ బాన్ యాస్ జీరోస్ అండ్ దే గ్రో టు బికమ్ బిగ్ హీరోస్ సో లైఫ్లో చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టిన జీవితాన్ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్ళి ఒక లగ్జురియస్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఏ వాళ్ళు వీళ్ళు వారికి కావాల్సిన టైము ప్రేమ అన్నీ ఇస్తారు కుటుంబానికి ఇవ్వాల్సిన విలువ ఇస్తారు అమ్మాని గారు కూడా సండే వైఫ్తో బయట వెళ్తారు స్పోర్ట్స్కి వెళ్తారు ఎంజాయ్ చేస్తున్నారు అలా ప్రతి ఒక్కరు ఏ వాళ్ళు దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు వైఫ్ బిజినెస్ మనీ మనీ అంటే ఎక్కువ ప్రేమ డబ్బుని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు దాన ధర్మాలకి వన్ టు ఫైవ్ పర్సెంట్ పైన ఖర్చు పెట్టరు ఎక్కువ డబ్బులు సొంతానికి దాచుకుంటారు ఎదుగుతారు ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తారు సో లెటర్ ఏకి సంఖ్యాబలం వన్ లక్కీ నెంబర్ వన్ లక్కీ స్టోన్ రూబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెయిన్లో డాలర్ రూపంలో సెకండ్ కనక పుష్యరాగం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ రైట్ అండ్ ఇండెక్స్ వీక్ చూపుడు వేలు ఇలా చూపించినప్పుడు పక్కన వాళ్ళు కంట్రోల్ అయిపోవాలి తగ్గరా అన్నప్పుడు తగ్గిపోవాలి ద పవర్ ఆఫ్ సఫైర్ ఎల్లో సఫైర్ వేసుకున్న వాళ్ళు నంబర్ వన్గా ఉంటారు వీళ్ళు షార్ట్ కట్స్ ఎతకరు వీళ్ళు సొంతంగా దారి వేసుకుంటారు అందరు వెళ్ళే దారిలో వెళ్ళడానికి ఇష్టపడరు రిస్క్ ఎంత ఉన్నా రిస్క్ తీసుకోవడానికి రెడీ ఆ రిస్క్ తీసుకొని ఆ పనిలో సక్సెస్ అవ్వడానికి వీళ్ళు రెడీ సో హార్డ్ వర్కింగ్ టాలెంటెడ్ రిస్క్లు కూడా తీసుకుంటారు ఆ రిస్క్ నుంచి గెలుస్తూ వస్తారు దీనివల్ల వీళ్ళు చాలా డబ్బు సంపాదిస్తారు సో పది మంది ఎనగడిగేసినప్పుడు ముందడిగేసేదే లెటర్ ఏ ఏవాడు ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ సూర్య భగవానుడి దీవన్ వల్ల పుష్కలంగా ఉంటాయి సో ఎంతమంది భయపడినా వీళ్ళు భయపడరు ప్రాజెక్ట్ హెడ్గా ఉంటే ప్రాజెక్ట్ ఇన్ టైంలో చేస్తారు సో వీళ్ళు ఈ డామినేటింగ్గా ఉంటారు కమాండింగ్గా ఉంటారు పది మంది పని చేయించుకోవడానికి వీళ్ళు అలా ఉండాల్సి వస్తుంది బేసికల్లీ దే ఆర్ లీడర్స్ అండ్ వీళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో ఉంటే ప్రజలకి ఏదో ఒకటి చేయాలని తపన ఎక్కువ ఉంటుంది ఒక పేరులో ఎన్ని ఏలు ఉంటే అంత అదృష్టం అంటే లెటర్ ఏతో మొదలు కాకపోయినా ఏలు ఉంటే అంత అదృష్టం అల్లు అర్జున్లో రెండు ఏలు ఉండి ఆయన నేషనల్ అవార్డు గెలుచుకుంటే నరేంద్ర మోడీ గారి పేరులో రెండు ఏలు ఉండి ఆయన ఐదు సార్లు ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి ఇంకెన్నిసార్లు ప్రధానమంత్రి ఉంటారో చెప్పలేం దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టూ ఏస్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరులో ఐదు ఏలు అక్కినేని నాగార్జున గారి పేరులో నాలుగు ఏలు అక్కినేని నాగచైతన్యాలో ఆరు ఏలు సో శాశ్వత పేరు కీర్తి సంపాదించిన మన నందమూరి తారక రామారావు గారి పేరులో ఎనిమిది ఏళ్ళు సో శాశ్వత పేరు కీర్తి అందుకే వందేళ్ళు అయినా అంటే ఆయన పుట్టి వందేళ్ళు అయిపోయినా అంత ఘనంగా జరుపుకున్నాము ఆయనకి ఎంత నివాళు అర్పించాము ఆయన చనిపోయి ఇరవై ఏళ్ళైనా కూడా ఇప్పటికీ ఉత్తమ నటుడు గుర్తు నటుడు అంటే చాలామంది ఎన్టీ రామారావు గారి పేరే చెప్తున్నారు సో ఏలు ఉంటే అంత ఐశ్వర్యము అంత దేవుడు దీవన్లు అంత పేరు డబ్బు ఉంటుంది సో లెటర్ ఏతో స్టార్ట్ అవ్వకపోయినా అక్కినేని అఖిల్లో రెండు ఏలే ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ నాలుగు ఐదు ఆరు ఏళ్ళు ఉన్నాయి అండ్ అఖిల్లో థర్టీన్ నెంబర్ ట్వెల్వ్ నంబర్ రావడం వల్ల ఆయన లైఫ్ రివర్స్ కష్టం దగ్గర ఫలితం లేదు సో ఏతో పేరు స్టార్ట్ అయితే సరిపోదు ఏతో పేరు ఉండాలి పేరులో రాంగ్ నంబర్స్ ఉండకూడదు ఒక్క రాంగ్ నెంబర్ ఉంటేనే జీవితం బాడైపోతుంది సో కొంతమందికి రెండు రాంగ్ నెంబర్స్ కొంతమందికి మూడు రాంగ్ నెంబర్స్ కూడా వస్తున్నాయి సో పేర్లో బలం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అండ్ లక్కీ కలర్స్ ఎల్లో కలర్ బ్లూ కలర్ లక్కీ కలర్స్ అన్లక్కీ కలర్ గ్రీన్ అండ్ బ్లాక్ అన్ డేట్స్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ అన్లక్కీ డేట్స్ ఈ తేదీలో పుట్టిన వాళ్ళని కానీ ఈ కలర్ బట్టలు కానీ వేసుకోకూడదు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ గ్రీన్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేయాలి ఎల్లో అండ్ బ్లూ వేసుకోవాలి రూబీ అండ్ ఎల్లో సఫైర్ లక్కీ లకీ వారం ఆదివారం ఆదివారం సూర్యుడు దీవెనలు ఉన్న రోజు సూర్యుడికి ఇష్టమైన రోజు ఆ రోజు అన్నదానం చేసిన సూర్య నమస్కారాలు చేసుకున్న మంచి పుణ్యం వస్తుంది లెటర్ ఏ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో చాలా బాగుండబోతుంది చాలా మంచి గ్రోత్ చూడబోతున్నారు ఒక్క రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే జూన్ నెల ఆగస్ట్ నెల రెండు నెలలు జాగ్రత్త తీసుకుంటే మిగతా పది నెలలు కూడా చాలా మంచి అభివృద్ధి మంచి గ్రోత్ ఉద్యోగంలో ప్రమోషన్ అండ్ బిజినెస్లో మంచి అప్లిఫ్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏంటంటే ఏ వాళ్ళు ఒక కంపెనీ హెడ్స్గా ఉండాలి సీఈఓలుగా ఉండాలి మార్కెటింగ్ హెడ్స్గా ఉండాలి డిసిషన్ మేకర్స్గా ఉండాలి సో ఇలాంటి వాళ్ళు మంచి డిసిషన్స్ తీసుకుంటే కంపెనీ గ్రోత్ ఉంటుంది ఇంకొంతమందికి ఉద్యోగాలు వస్తాయి మెయిన్గా జూన్ నెల ఆగస్ట్ నెల జాగ్రత్తలు తీసుకుంటే ఏ వాళ్ళు అండ్ ఏలో ఉండి రాంగ్ నెంబర్స్ వాళ్ళు నా అడ్వైస్ తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి కరెక్షన్ ఇచ్చాక ట్వంటీ ఫోర్ కాదు ట్వంటీ ఫైవ్ కాదు ట్వంటీ సిక్స్ కాదు లైఫ్ లాంగ్ మీరు బాగుండేలాగా నా సొల్యూషన్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా ఉంటుంది నా తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపించండి మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నా ప్రపంచంలో ఇంత జరగలేదు జరగదు కూడా ఇంత టైము ఇంత నాలెడ్జు ఇంత ఓపిక నా తెలిసి ఎవరికి ఉండదు నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి రాంగ్ నంబర్స్ అనేవి హండ్రెడ్ నెంబర్స్లో లెవెన్ ఆర్ ట్వెల్వ్ రాంగ్ నెంబర్సే ఉంటాయి ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు మూడు దేవతలు ఆరు రాక్షలు కలిస్తే ధ్వంసం ట్వెల్వ్ నంబర్ ఉండకూడదు జీవితం తలకిందులు అవుతా అంతవరకు బాగుంటారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది పన్నెండు ఉంటే పదమూడు ఉంటే సడన్గా కూల్చి అంతవరకు బాగుంటారు దివ్య భారతి బాగుంది రాజీవ్ గాంధీ బాగున్నారు సంజయ్ గాంధీ గారు బాగున్నారు బట్ ఆ పదమూడిని బ్లాస్ట్ నంబర్ సడన్ డెత్ నంబర్ అంటారు పదహారు యాక్సిడెంట్ నంబర్ కూల్ చేసే నంబర్ పద్దెనిమిది ఉంటే డైవర్స్ భార్యకి కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు డబ్బుకి కావచ్చు మనశ్శాంతికి కావచ్చు సో నైన్టీన్ నెంబర్ డిప్రెషన్ నెంబర్ థర్టీ వన్ నంబర్ సడన్ బ్యాడ్ నెంబర్ థర్టీన్ అండ్ థర్టీ వన్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇవి చాలా డేంజరస్ నెంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ నెంబర్ బలి పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ అగైన్ ట్వల్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల దా కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం సో ఈ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే సో ఈ నేను చెప్పిన నెంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు సో మీ పేరులో ఈ నెంబర్స్ లేకపోతే మీరు లక్కీ సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నెంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తావు కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది సో మీ సమస్యలు పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ పెట్టండి సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాబట్టి అంటే నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు సో నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఒక రాంగ్ నెంబర్ ఉంటే దోషం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రోగు రాంగ్ నెంబర్స్ ఉంటే ఫార్టీ టు సిక్స్టీ త్రీ రాంగ్ నెంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు సో ఒక రాంగ్ నెంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ మంత్గా న్యూ బార్న్ బేబీస్ పుట్టిన వారం పది రోజులు ఇరవై రోజులు పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి రెండు వందల నుంచి మూడు వందలు వాట్సాప్లు వస్తున్నాయి ఈ పేరు అనుకున్నాము ఎలా ఉంది ఇలా సో న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడి ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు పది పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పది పేర్లు మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చకపోతే మళ్ళీ పది పేర్లు పెడతాను అన్ని యూనిక్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పేర్లు లేటెస్ట్ పేర్లు పంపడం జరుగుతుంది సో న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సమస్యలు పెట్టకండి నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేనే సొల్యూషన్ ఇస్తాను సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ ఓపెన్లో ఉంటుంది ఫార్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ అపాయింట్మెంట్ కావాలన్న డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఆన్లైన్లో తీసుకున్న నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్ నెంబర్స్ స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి సో దాంతో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ